Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రమ్మనరు పొమ్మనరు పవన్తో బీజేపీ వింత గేమ్. బీజేపీకి రాజకీయం చేయాలంటే సరైన శత్రువులు ఉండాలి, సరైన మిత్రులు కూడా ఉండాలి. శత్రువులపై బురద వేయడానికి, మిత్రులను అవసరానికి వాడుకోవడానికి బీజేపీ శత్రు మిత్ర బంధాలను కొనసాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. పవన్తో బీజేపీ దోస్తీ కొనసాగుతున్న తీరు కూడా చెప్పుకోవాల్సిందే. బీజేపీ ఏపీలో ఎదగడానికి అవకాశాలను వెతుక్కుంటోంది. ఆ పార్టీకి సొంత బలం బలగం లేదు, కేంద్రంలో అధికారం. బీజేపీ అనే బ్రాండ్ మాత్రమే ఏపీలో బీజేపీ అంటే కొద్దో గొప్ప ఉనికి లభిస్తుంది. దేశం మొత్తం మీద బీజేపీకి కార్యకర్తల బలం లేని ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమే. అందుకే ఏపీలో బీజేపీ క్షేత్ర బలగం కోసం జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఓట్లు వేయించుకున్నా లేకపోయినా జనాల్ని పోగేయడంలో మాత్రం జనసేనానికి తిరుగులేదు. అందుకే రాష్ట్రంలో బీజేపీ అవసరార్థం పవన్ కళ్యాణ్ని ఢిల్లీ పిలిపించి మరీ పొత్తు పొడిపించారు. కానీ పొత్తు ధర్మాలు ఏనాడు పాటించిన దాఖలాలు లేవు. రెండు పార్టీలు కలిసి చేసిన పెద్ద ధర్నాలు ఆందోళనలు లేవు. కీలక అంశాల్లో రెండు పార్టీలు కలిసి ఏకాభిప్రాయం చెప్పిన దాఖలాలు లేవు. అమరావతి రాజధాని విషయంలో బీజేపీ పిల్లిమొగ్గలు కుప్పి గంతులు వేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త కన్ఫ్యూజన్ అయినప్పటికీ చివరికి సింగిల్ రాజధాని స్టాండ్ తీసుకున్నారు. దానికి ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిర్వహించిన సమావేశానికి రెండు పార్టీలు కలిసి తమ అభిప్రాయాన్ని చెబితే పొత్తు ధర్మంగా ఉండేది. కానీ ఈ సమావేశానికి వెళ్లే ముందు కూడా రెండు పార్టీలు కలిసి చర్చించుకోలేదు. అందుకే ఆ సమావేశంలో ఎవరి అజెండా వారు చెప్పుకున్నారు. హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసంలో బీజేపీ దూకుడుగా వెళుతోంది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలోను ఆందోళనలను చేస్తోంది. కార్యకర్తల బలం ఎలాగూ లేదు కాబట్టి ఉన్న కొద్దిపాటి నాయకులతో కాసేపు ప్రధాన రహదారిపై కూర్చొని ఉనికి వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత లేచి వెళ్ళిపోతున్నారు. అలా కాని చేశారు. ఈ ధర్నా ఆందోళనల్లో జిల్లాల్లో ఎక్కడా జనసేన పాల్గొనలేదు. ఇక తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ, జనసేన ఇప్పటికీ గందరగోళంలో ఉన్నాయి. బీజేపీ రాజకీయంగా ఎదగాలి అనుకుంటున్న తరుణంలో కమలం గుర్తు నుండి పోటీ చేయాలి. హిందూ సెంటిమెంట్ పండించాలి. తిరుపతిలో లక్షకు పైగా ఓట్లు సాధించి మొదటిసారిగా ఏపీలో కమలం వికసిస్తుందని చెప్పుకోవాలి అనే గంపడాశతో బీజేపీ ఉంది. కానీ జనసేన ఆలోచన మరోలా ఉంది. ప్రజారాజ్యం తరఫున చిరంజీవి గెలిచారు. కాపు సామాజిక వర్గం ఓట్లు బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి అభిమానగణం ఈ ప్రాంతంలో ఎక్కువే. అందుకే జనసేన పోటీ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. ఈ పోటీ విషయంలో ఎవరి ఆలోచన వారిది, ఎవరి అజెండా వారిది, ఎవరి మీటింగులు వారివి, ఎవరి చర్చలు వారివిగా ఉన్నాయి. సో తిరుపతి ఉప ఎన్నిక ఈ రెండు పార్టీల మధ్య దూరం పెంచనుంది అనడంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడతారు, సబ్జెక్ట్ ఉంది. జనంలోకి వెళితే లక్షల్లో జనాలు వస్తారు. ఇన్ని ఉన్న పవన్ కళ్యాణ్ని బీజేపీ పెద్దగా వాడుకోవట్లేదు అనేది మాత్రం నిజం. అసలు బీజేపీ లెక్కల్లో ఏపీలో జనసేన అనే పార్టీ ఉందో లేదో కూడా అనుమానమే. అందుకే కీలక అంశాల్లో కూడా పవన్కి సమాచారం లేకుండా బీజేపీ నిర్ణయాలు ఉంటున్నాయి. సో బీజేపీ అంతర్గత వ్యవహారాల్లో కాకపోయినా ఏపీ వరకు బీజేపీ విషయంలో పవన్ కళ్యాణ్కి సరైన ప్రాధాన్యత ఉందో లేదో జనసేన వారికి కూడా అనుమానమే. అన్నిటికీ మించి బీజేపీ తరహా మైండ్ గేమ్ ప్రకారం చెప్పుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ని వదలరు, అలా అని పట్టుకోరు. జాగ్రత్తగా అవసరార్థం చూసుకుంటారు. అదే బీజేపీ. అన్నింటికీ మించిన ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ నుండి పార్టీలన్నీ వెళ్ళిపోతున్న క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో వైసీపీ బీజేపీ బంధం బలపడాలి. ఎన్డీఏలో వైసీపీ చేరాలి అంటే పవన్ కళ్యాణ్ కూరలో కరివేపాకుగా మారినట్లే. ఒకవేళ అదే జరిగితే అప్పుడు కూడా ఇన్నాళ్ళు తమతో నడిచిన పవన్ అభిప్రాయాన్ని బీజేపీ తీసుకుంటుంది అని అనుకోవడం ఊహ మాత్రమే అవుతుంది.